అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చదువు గొప్పతనం. శబల అనే అడవిలో జమీందారీ అయిన గద్ద ఒకటి ఉంది. అది ఆ అడవిలోని పక్షులకి వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉండేది. తీసుకున్న డబ్బుని మళ్ళీ ఆ పక్షులు తిరిగి ఇచ్చేయటానికి వెళ్తే ఆ గద్ద వడ్డీలు ఎక్కువగా కట్టి చెప్పేది. ఆ పక్షులకి చదువు రాకపోవటంతో ఆ గ్రద్ద చెప్పినట్టు నమ్మేవారు. అలా అదే అడవిలో ఉన్న రెండు పిచ్చుకలు కూడా గ్రద్ద దగ్గర డబ్బులు తీసుకుని తనకి వడ్డీలు కడుతూ ఉన్నారు. ఆ పక్షులకి ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతురు చదువు కోసం ఆ గ్రద్ద దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఒకరోజు డబ్బులు చెల్లించటానికి పిచ్చుక గ్రద్ద దగ్గరికి వెళ్ళింది. గ్రద్ద డబ్బులు లెక్కగట్టి, పిచ్చుక, ఇంకా మీరు తీసుకున్న దానికి 4 సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది. అయ్యా, 4 సంవత్సరాలా? కొంచెం తగ్గించి చూడండి. అలా అయితే ఒక పని చెయ్యి, నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి నా దగ్గర పని చెయ్యండి, దానిలో మాఫీ చేసుకుంటాను అని గ్రద్ద చెప్పింది. అప్పుడు పిచ్చుక ఆలోచించి, గద్దగారు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, మా ఆవిడని అడిగి చెబుతాను అని చెప్పి ఇంటికి వెళ్ళి తన భార్య పిచ్చుకకి గ్రద్ద చెప్పిన విషయం చెప్పింది. దానికి తను కూడా ఒప్పుకుంది. కానీ ఇదంతా విని కూతురు పిచ్చుక, అమ్మా, కావాలంటే నేను చదువు మానేసి మీతో పాటుగా పనికి వస్తానమ్మా. అయినా ఈ అడవిలో ఏ పక్షికి లేని చదువు నాకెందుకమ్మా అని బాధగా చెబుతూ ఉంటుంది. అప్పుడు తండ్రి పిచ్చుక తన కూతురిని బయటకు తీసుకెళ్ళి, మనకి చదువు చాలా అవసరం, లేదంటే ఇలా మనం ఒకరి కాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టే బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినురా, నువ్వు బాగా చదివి ఈ అడవిలో పక్షులన్నిటికీ చదువు గొప్పతనమేంటో చూపించాలి. చదువు లేకపోతే ఈ గ్రద్ద లాంటి వారు ఎప్పుడూ మనల్ని మోసం చేస్తూ ఉంటారు అని చదువు గొప్పతనం గురించి చెబుతూ ఉంటాడు. అప్పుడు కూతురు పిచ్చుక, నేను బాగా చదువుకొని ఈ అడవికి ఆ గ్రద్ద నుంచి విముక్తిని ఇస్తాను నాన్న అని చెప్తుంది. దానికి ఆ తండ్రి పిచ్చుక ఎంతగానో సంతోషించింది. అలా రోజూ ఆ భార్యాభర్త పిచ్చుకలు గ్రద్ద దగ్గర చాకరీ చేస్తూ తమ కూతురుని చదివిస్తూ ఉంటాయి. నాన్న, నాకు పరీక్షలు మొదలయ్యాయి, కానీ వాటికి డబ్బులు కావాలి అని కూతురు చెప్పింది. అప్పుడు తండ్రి పిచ్చుక సరే అని మళ్ళీ గ్రద్దని డబ్బులు అడిగింది. అదేంటి పిచ్చుక, ఇంకా నీకిచ్చిన అప్పే తీరలేదు, మళ్ళీ కొత్త అప్ప ఎందుకు అని అడిగింది. అప్పుడు తండ్రి పిచ్చుక చెప్పాలా వద్దా అన్నట్టుగా ఆగి, ఏమీ లేదు గద్దగారు, నా కూతురి చదువు కోసం అవసరమయ్యాయి అని చెప్పింది. అప్పుడు గ్రద్ద వెటకారంగా, ఏంటి చదువా, నీ కూతురికి చదువా? అయితే నువ్వు జీవితాంతం నా దగ్గర పని చేయాల్సిందే. ఈ రోజుల్లో చదువుకొని ఏం సాధిస్తారు? తీసుకొచ్చి పనిలో పెట్టు, కనీసం నీ అప్పైనా త్వరగా తీరిపోతుంది అని వెటకారం చేశాడు. అది చూసి మిగతా పక్షులు అన్నీ నవ్వాయి. కానీ ఆ తండ్రి పిచ్చుక మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఆ గ్రద్దని బ్రతిమిలాడి ఎక్కువ వడ్డీ ఇస్తాను అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళి కూతురి పరీక్షకి అవసరమైన డబ్బు ఇస్తుంది. ఇదంతా ఆ కూతురు పిచ్చుక చూస్తూనే ఉంది. తమ అమ్మా నాన్న పడుతున్న కష్టానికి తను బాగా చదివి పైకి రావాలని ఇంకా బాగా చదవటం మొదలుపెట్టింది కూతురు పిచ్చుక. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ పేద పిచ్చుకలు రెండు ఆ గ్రద్ద దగ్గర పనిచేస్తూ తమ కూతురిని చదివిపిస్తూ ఉంటాయి. ఆ గ్రద్ద కింద ఆ పిచ్చుకలతో పాటు ఇంకా చాలా పక్షులు నరకం అనుభవిస్తూ పనులు చేస్తూ ఉండేవి. ఎదురు ప్రశ్నిస్తే ఏవేవో లెక్కలు చెప్పి ఆ డబ్బులు కట్టు ఈ డబ్బులు కట్టు అని చెప్పేది ఆ గ్రద్ద. అంత డబ్బు కట్టలేక ఇంట్లోని వారంతా ఆ గ్రద్ద కింద పనిచేస్తూ ఉండేవి. ఇలా ఉండగా కూతురు పిచ్చుక పై చదువుల కోసం పక్క అడవులకు వెళ్ళింది. అక్కడ బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తిరిగి తన అడవికి వచ్చింది. అప్పుడు కూతురు పిచ్చుకని చూసిన గ్రద్ద, చూసావా, అనవసరంగా మీ అమ్మా నాన్న నీకు చదువు చెప్పించారు, మళ్ళీ నువ్వు తిరిగి నా దగ్గరే పని చేయటానికి వచ్చావు అని హేళనగా మాట్లాడుతూ అంది. అప్పుడు కూతురు పిచ్చుక చిన్నగా నవ్వి,
నేను వచ్చింది నీ కింద పని చేయడానికి కాదు, నీ అప్పు కట్టడానికి. అప్పు కడతావా? అసలు ఎంత అప్పు కట్టాలో తెలుసా? ఉండు, నేను లెక్క కట్టి చెప్తాను అని గ్రద్ద బుక్ తీస్తుంది. అప్పుడు కూతురు పిచ్చుక ఆ బుక్ని తీసుకుని, నేను లెక్క కడతాను గ్రద్ద గారు అని చెప్పి లెక్క కడుతూ ఉంటుంది. పిచ్చుక లెక్క కట్టే విధానం చూసి గ్రద్దకి భయం వేస్తుంది. గ్రద్దగారు, మా అమ్మ నాన్న మీ దగ్గర తీసుకున్న అప్పుకి, వారు మీ దగ్గర పనిచేసి మీకు కట్టిన డబ్బులకి ఎప్పుడో లెక్క సరిపోయింది, పైగా మీరే మాకు బాకీ అని లెక్క కట్టి చెప్పింది. అప్పుడు మిగతా పక్షులు కూడా తమ లెక్కలు కూడా చూడమని చెప్పగాని గ్రద్ద చేసిన మోసమంతా పక్షులకి తెలుస్తుంది. గ్రద్దని ఆ అడవిలో లేకుండా తరిమి కొడతాయి పక్షులన్నీ కలిసి. అప్పుడు ఆ పక్షులన్నింటికీ చదువు గొప్పతనమేంటో తెలిసొస్తుంది. తమ పిల్లల్ని కూడా చదివించటం పక్షులన్నీ మొదలు పెడతాయి. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పూర్వం వజ్రదంత అనే అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉన్నాయి. అదే అడవిలో ఒక తిండిపోతు గ్రద్ద కూడా ఉండేది. దానికి కలిసినప్పుడల్లా ఏదో ఒక పక్షితో పందెం కట్టేది. ఆ పందెం కూడా ఎవరైతే ఎక్కువ పానీపూరీలు తింటారో వాళ్లు గెలిచినట్టు. ఓడిపోయిన పక్షి మొత్తం డబ్బులు చెల్లించాలి. అలా ఎప్పుడు పందెం కట్టినా గ్రద్దని ఏ పక్షి కూడా ఓడించలేకపోయేది. ఒకరోజు గ్రద్దకి చాలా ఆకలి వేస్తోంది. ఎలాగైనా పానీపూరి తినాలనుకుని ఏదైనా పక్షితో పందెం కడదామనుకుని చూస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే ఒక కాకి అటువైపుగా వెళ్తుంటే గ్రద్ద చూసి కాకితో ఇలా అంది. ఓ కాకి మామా, ఎటు వెళ్తున్నావు? కనబడక చాలా రోజులైంది అంటూ అడిగింది. కాని కాకి గ్రద్ద గురించి ముందే తెలుసు. అందువల్ల గ్రద్దతో ఎలాంటి పందెం కాయకూడదని అనుకుంది. ఏం లేదు గ్రద్ద, నా షాప్లో అమ్మడానికి పండ్లైపోయాయి. పక్క అడవిలో నుండి కొన్ని పండ్లు కొనుక్కొని తీసుకురావాలి, దానికోసమే వెళ్తున్నాను. అవును మామా, చిన్న పందెం వేస్తావా? నీతో పందెలు వేస్తే ఏమైనా ఉందా? నాకు ఏ పందెము వద్దు, నేను వెళ్తాను అని వెళ్ళిపోబోతుంటే గ్రద్ద కాకితో ఎలాగైనా సరే పందెం కాసి పానీపూరి తినాలనుకుని కాకితో ఇలా అంది. కాకి మామా, అలా వెళ్ళిపోతున్నావు? ఈ పందెంలో నువ్వు గెలిస్తే నువ్వు తెచ్చుకునే పండ్లకి మొత్తం డబ్బులు నేనే ఇస్తా. నేను గెలిస్తే నేను తిన్నదానికి ఇస్తే చాలు అంటూ చెప్పింది. అప్పుడు కాకి కొంచెం దురాశ పుట్టి మనసులో ఇలా అనుకుంది. ఇప్పుడు నేను గెలిస్తే వ్యాపారానికి కావలసిన పండ్లన్నీ నెలకి సరిపడా తెప్పించుకుంటాను అనుకుని గ్రద్దతో పందానికి సరే అని చెప్పింది. అప్పుడు ఆ రెండు పక్షులు కలిసి పావురం నడిపే పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాయి. అక్కడ ఎన్నో పానీపూరీలు రకరకాల రంగుల్లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పావురం, ఈ కాకి మామ నాతో పందానికి ఒప్పుకుంది. ఒకవేళ నేను గెలిస్తే తనే డబ్బులు కడుతుంది, నీకు ముందే చెప్తున్నాను అంటూ చెప్పింది గ్రద్ద. కాని పావురానికి కూడా తెలుసు, గ్రద్ద పాపం కాకిని రెచ్చగొట్టి పందానికి ఒప్పించి ఉంటుంది అని. ఈ పందెంలో ఎలాగైనా కాకిని గెలిపించాలనుకుంది పావురం. అలాగే గ్రద్ద, ముందు కాకి పానీపూరి పెడతాను, తర్వాత నీకు వేస్తాను అంది పావురం. దానికి గ్రద్ద కూడా ఒప్పుకుంది. కాకి ఈక తినటం మొదలెట్టింది. పావురం కావాలని చాలా చిన్నగా ఉన్న పానీపూరీలు వేడి ఎక్కువగా లేకుండా చాలా చిన్నగా వేస్తూ ఉంది. కాకి మెల్లగా తింటూ ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ 50 పానీపూరీల కంటే ఎక్కువగా తినలేకపోయింది. పావురానికి తెలుసు, 50 పానీపూరీలు అంటే గ్రద్ద చాలా తేలిగ్గా తింటుందని. ఇక గ్రద్ద వంతు వచ్చింది. పావురం కావాలనే చాలా పెద్ద పెద్ద పానీపూరీలు వేయటం, అది కూడా చాలా వేడివేడిగా వేస్తూ ఉంది. గ్రద్ద ఆ వేడిని ఏమాత్రం లెక్క చేయకుండా చాలా ఈజీగా తింటూ ఉంది. పావురం కావాలనే ఇంకా వేడిని పెంచుతూ వేస్తోంది. గ్రద్ద మాత్రం నవ్వుతూ తింటుంది. అలా గ్రద్ద 50 కంటే ఎక్కువ పానీపూరీలు తినేసింది. ఇక కాకి ఏమీ చేయలేక డబ్బు కట్టి వెళ్ళిపోయింది. అలా గ్రద్ద అందరినీ రెచ్చగొడుతూ ఫ్రీగా పానీపూరీలు తింటూ ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత ఆ అడవికి వేరే అడవి నుండి ఒక బక్కగా ఉన్న పిచ్చుక ఒకటి వచ్చింది. అది ఆ అడవి అంతా తిరుగుతూ అక్కడి అందాల్ని చూస్తూ ఉంది. కానీ ఎక్కడ చూసినా
పక్షులన్నీ గ్రద్ద యొక్క పానీపూరి పోటీ గురించే మాట్లాడుకుంటున్నాయి. పిచ్చుకకి అదేంటో తెలుసుకోవాలన్న ఆశ పుట్టి అక్కడే ఉన్న కాకి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. కాకి, నేను వేరే అడవి నుండి వచ్చాను. ఇక్కడ పక్షులన్నీ గ్రద్ద పోటీ గురించి మాట్లాడుకుంటున్నాయి. అసలేంటా పోటీ? పిచ్చుక, ఈ అడవిలో ఉన్న గ్రద్ద మహా తిండిబోతు. దానికి పానీపూరీలు అంటే చాలా ఇష్టం అంటూ గ్రద్ద పెట్టిన పందెం గురించి చెప్తూ, ఇప్పుడు ఆ గ్రద్ద ఏకంగా పానీపూరి ఛాలెంజ్ అని ఒక పెద్ద పోటీ పెట్టింది. అది ఏ పక్షి అయినా పాల్గొని గ్రద్ద కంటే ఎక్కువ తింటే 100,000 రూపాయలు ఇస్తానని ప్రకటించింది. ఓడిపోయిన పక్షి మాత్రం 10,000 కట్టాలి అంటూ చెప్పింది. అప్పుడు పిచ్చుక కాకిని అడిగి ఆ ఛాలెంజ్ జరిగే చోటు గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. అక్కడ ఎన్నో పక్షులు గ్రద్దతో పోటీ పడుతూ ఓడిపోయి డబ్బులు కట్టి వెళ్తున్నాయి. అప్పుడు పిచ్చుక వెళ్ళి ఇలా అంటుంది, మీతో పందానికి నేను రెడీ అంటూ చెప్పింది. బక్కగా ఉన్న పిచ్చుకని చూసి గ్రద్ద నవ్వుతూ, ఏంటి నాతో నీకు పోటీనా? చూస్తే నవ్వుతారు ఎవరైనా. ఫ్రీగా నా పేరు చెప్పి తినేసి వెళ్ళు అంది. కానీ పిచ్చుక మాత్రం గ్రద్దని రెచ్చగొడుతున్నట్టు మాట్లాడి, ఏంటి నాతో ఓడిపోతే పరువు పోతుందని భయపడుతున్నావా అంటూ రెచ్చగొట్టింది. అప్పుడు గ్రద్ద పిచ్చుకతో పోటీకి ఒప్పుకుంది. రెండు పక్షులు ఒకేసారి తినటం మొదలెట్టాయి. అలా చాలాసేపటి వరకు తింటూ ఉన్నాయి. అంత బక్కగా ఉన్న పిచ్చుక అలా తినటం చూసి గ్రద్ద ఆశ్చర్యపోయింది. పక్షులన్నీ టెన్షన్గా చూస్తున్నాయి. అలా చాలాసేపు తింటూ అక్కడ ఉన్న పానీపూరీలన్నీ అయిపోయే వరకు వచ్చాయి. ఇంకా కొన్ని ఉన్నాయనగా గ్రద్ద ఇక తట్టుకోలేక, అమ్మో ఇంక చాలు నాకు, నా వల్ల కావట్లేదు అని అక్కడే కూలబడిపోయింది. అది చూసి అక్కడున్న పక్షులన్నీ పిచ్చుకని గాల్లోకి ఎత్తుకుని తిప్పాయి. పిచ్చుక ఆ 100,000 రూపాయల్ని తీసుకుని గ్రద్ద చేతిలో ఓడిపోయిన వాటికి పంచింది.